ఎన్డీటీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా మిత్రుడు ఆప్తులు ఉండవల్లి అరుణ్ కుమార్. మా అభిప్రాయాలు రెండు చాలా కలుస్తూ ఉంటాయి. ఆయన పాలిటిక్స్లో చేరకముందు నుంచి ఆయన అంటే నాకు చాలా అభిమానం. టీవీల్లో తరచూ నా అభిప్రాయాలతో ఏకీభవించి అభిప్రాయాలు చెప్తూ ఉండడంతో ఆ సంతోషం. అన్నిటికన్నా ముఖ్యంగా సాధారణంగా పొలిటీషియన్స్ ఏవో పివి నరసింహరావు లాంటి వాళ్ళు తప్ప సాహిత్యాభిమానులు తక్కువ ఉంటారు. ఆయన సాహిత్యాభిమాని. అన్నిటికన్నా దానికన్నా ముఖ్యంగా ఇద్దరిది తూర్పుగోదావరి జిల్లా. ఆయనతో ఒక 10 నిమిషాలు లేకపోతే ఒక అరగంట ఇంటర్వ్యూ చేద్దామని, ఎవరు అడగని అడగకూడని అడగలేని ప్రశ్నలు కొన్ని అడుగుదామని నా ఉద్దేశం. నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం సార్. సాధారణంగా ఇంటర్వ్యూ అంతా అయిపోయిన తర్వాత ఈ టీవీ వాళ్ళు అడుగుతూ ఉంటారు, యువతకి మీరు ఇచ్చే సలహా ఏమిటని. దాంతో మొదలు పెడతాను. యువతకి మీరు ఇచ్చే సలహా మామూలుగా జీవితంలో గమ్యం పెట్టుకోండి, అవి కాదు నాకు కావాల్సిన. ఒక యువత చీఫ్ మినిస్టర్ అవ్వాలంటే ఏం చేయాలి? అదేదో తెలిస్తే నేనే అవుతుంది కదా. అలా కాదండి, పాలిటిక్స్లో చేయాలంటే ఏం చేయాలి? పోనీ అది చేశారు కదా. మామూలుగా జనరల్గానే నేను యువతను ఏం కోరుకుంటానంటే, ఇష్టం లేని పని ఏమి చేయకండి, మీకు నచ్చిన పని మీరు చేయండి, విత్ ఇన్ ద లీగల్ ఫ్రేమ్వర్క్ ఉందా లేదా ఆ పని చూసుకోండి. అది డెఫినెట్గా యూ విల్ హ్యావ్ ద జాబ్ సాటిస్ఫాక్షన్. మనిషికి అతి ముఖ్యమైనది ఏంటంటే సంతృప్తి అనేది మనకి ఇష్టమైన పని చేసినప్పుడు వస్తుంది. అందుకని మీరు సెలెక్ట్ చేసుకోవడంలో మనకి ఏది ఇష్టం, నేను పాలిటిక్స్ అనేది ఇష్టం అని సెలెక్ట్ చేసుకున్నాను. నో రిగ్రెట్స్. నేను ఎంపీ అయినా అవ్వకపోయినా నేను ఎంజాయ్ చేశాను, ఎందుకంటే ఆ గేమ్లో నాకు ఇంట్రెస్ట్ ఉందని చిన్నప్పుడే తెలిసింది నాకు. సరే, ఇప్పుడు రిటైర్ అయిపోయినా నేను హ్యాపీగానే ఉన్నాను. అలాగే ఎవరన్నా సరే వాళ్ళకి ఇష్టమైనటువంటి ఫీల్డ్ సెలెక్ట్ చేసుకోండి. డెఫినెట్గా మీరు ఎవరో చెప్తారు ఇంజనీర్ అయితే బాగుంటుంది, డాక్టర్ అయితే బాగుంటుంది, అవన్నీ వినండి. బట్ మీకు డెఫినెట్ నేను అడుగుతుంది అది కాదు. నేను అడుగుతుంది ఒక మనిషి పాలిటిక్స్లో పైకి రావాలి అంటే ఏం చేయాలి? ఇదే, నీకు పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ ఉంటేనే రా. ఇంట్రెస్ట్ పాలిటిక్స్లో డబ్బులు సంపాదిద్దామనో, పాలిటిక్స్లో పదవి సంపాదిద్దామనో, ఇవి కాదు గోల్. పాలిటిక్స్ నాకు ఇంట్రెస్ట్. పాలిటిక్స్ అంటే పబ్లిక్ లైఫ్. హౌ టు పబ్లిక్ లైఫ్ అంటే ఇవన్నీ ఇప్పుడు శ్రీరామ పందిళ్ళండి, దసరా నవరాత్రులు ఒకటి చేస్తుంటాడు. వాడు ఏంటి పబ్లిక్ 10 మందిని కలవటం, వాళ్ళందరినీ మోటివేట్ చేయటం, వాళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేయటం, అది పెద్ద ప్రోగ్రామ్ చేయటం. ఆ డబ్బు కరెక్ట్గా లెక్క చెప్తే నెక్స్ట్ ఇయర్ ఎవరు మీ గవర్నమెంట్ తినేసినట్టు అక్కడ తినడానికి కుదరదండి. ఈ చిన్న చిన్నవి చేసేవాళ్ళు ఉంటారు, దసరా నవరాత్రులు శివరాత్రులు చేసేవాళ్ళు, వాడు ఒక్క రూపాయి తేడా వచ్చినా అందరూ వాచ్ చేస్తుంటారు ఏం చేస్తున్నారు అని. సో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఆ లీడర్షిప్ క్వాలిటీ. వాడికి ఏదో అవ్వాలి, మిగతా వాళ్ళకన్నా డిఫరెంట్గా ఉండాలి మనం. మనం మామూలు మేము ఉన్నాం, మాకు చిన్నప్పుడు ఎవడో పెళ్లికి పిలవకపోతే పెద్ద ఫీల్ అయ్యేవాళ్ళం కాదు. అదే వాడి ఇంట్లో యాక్సిడెంట్ అయింది ఎవడుకో మనకు తెలియదు, ఏంటి మనం పేటలో ఉండి మనకు తెలియకుండా వాడు యాక్సిడెంటే హాస్పిటల్లో ఉన్నట్టు 3 రోజులు చెప్పద్దా వాడు అని ఏం తప్పు చేశాం మనం, అసలు మన దగ్గరికి ఎందుకు రాలేదు వాడు అంటే, వాడికి ఏదైనా బ్యాడ్ జరిగితే ఇమీడియట్గా మన దగ్గరికి పరిగెత్తుకు రావాలి అనే దీంట్లోనే మేము అంటే మా జనరేషన్ పాలిటిక్స్ అంటే అది. ఇప్పుడు ఏంటంటే వాడు అలా ఇంటికి వచ్చి పిలిచాడా, ఫోన్లో పిలిచాడా, సరిగ్గా పిలవలేదా ఫంక్షన్కి, ఇలాంటివి వస్తున్నాయి. కానీ అసలు యాక్చువల్ లీడర్షిప్ అంటే అది కష్టం వస్తే మనం గుర్తు వస్తేనే మనం లీడర్, గుర్తు రావాలంతే. అక్కడి నుంచి అది అలా వచ్చేటప్పుడు లీడర్షిప్ క్వాలిటీ అనేది నీకు స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత నువ్వు సెలెక్ట్ చేసుకో ఆ లీడర్షిప్ క్వాలిటీ. నువ్వు బిజినెస్లో చూపించవచ్చు, నువ్వు చేసే జాబ్లో చూపించవచ్చు. పాలిటిక్స్లోకే రావాలి అనుకున్నప్పుడు నువ్వు పూర్తిగా ప్రిపేర్ అయిపోయి వచ్చేయాలి, ఇందులో నాకేమీ రావట్లేదు ఎక్సెప్ట్ జాబ్ సాటిస్ఫాక్షన్. మీరంతా థియరిటికల్గా మాట్లాడుతున్నారు, మామూలుగా ప్రాక్టికల్గా చెప్పండి సార్. ప్రాక్టికల్ నేను అలా మీ గురించి కాదు నేను చెప్పేది, ఇప్పుడున్న యువత డబ్బులు లేకపోతే పాలిటిక్స్ ఎందుకండి? ఏమండి, డబ్బులు ఉంటేనే పాలిటిక్స్ అనుకుంటే ఈవేళ అంబానీ తలుచుకుంటే అయిపోయింది, మోడీ లేదు ఏమీ లేదు. అంబానీ ఆదానీ కలిసిపోయారు అనుకోండి, అన్ని పార్టీలు కొనగలిగిన శక్తి ఉంది వాళ్ళకి. కానీ డబ్బులతోటే రాజకీయం అనేది నేను ఈవేళకి కూడా నమ్మను. ఎస్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నటువంటి ఫేజ్లో వీళ్ళు వాళ్ళు కూడా డబ్బులు ఇస్తే తప్ప జనం ఓటేసే పరిస్థితి లేదు అన్నది వచ్చింది. ఇది డెమోక్రసీలో ఒక ఫేజు, ఇది పోతుంది. ఇది లేదు, ముందు లేదు. బిఫోర్ 99 లేదు. 99 నుంచి కొద్ది కొద్దిగా స్టార్ట్ అయ్యి మీకు 2014 వచ్చేటప్పటికి ఏమైందంటే వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకుని జనం డెమోక్రటిక్గా ఓటేస్తున్నారు. అది బెటర్ కదా. బెటర్ ఏంటి, వాళ్ళకి తెలుసు వీడు ఎలాగే తినేస్తాడు, మన ఓటుతోటి వీడికి ఒక వ్యాపార అవకాశం ఇస్తున్నాం, అందుకే మనం ఎందుకు తీసుకోకూడదు అవకాశం వచ్చినప్పుడు అని. అదేంటంటే నేను అనుకోవడం లిటరసీ లోపం వల్ల, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉండి అసలు ఏం జరుగుతుంది గవర్నమెంట్ అన్నది. ఇప్పుడు ఈ సోషల్ మీడియా బాగా పెరగడంతో కొంత వచ్చింది, మార్పు వస్తుంది. ఇంకా మీలాంటి వాళ్ళు దాని మీద కూడా రాయటం మొదలెట్టాలి, దాని మీద కూడా చూపించటం మొదలెట్టాలి. పొలిటీషియన్స్కి సంబంధించిందే ఇది ఏదో వృత్తి అనుకుంటే తప్పండి. ఇది అందరినీ ఇన్వాల్వ్ చేసింది, ప్రజలందరికీ ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి ఏకైక ఫీల్డ్ పాలిటిక్స్. సార్, నేను ఒక అమాయకమైన ప్రశ్న వేస్తాను, నాకు నిజంగా తెలియదు.
ఈ రాజకీయ నాయకులు వెనకాల 10 మంది 12 మంది తిరుగుతూ ఉంటారు ఇప్పుడు. వాళ్ళకి డబ్బు ఎవరు ఇస్తారు? గవర్నమెంట్ ఇవ్వదు కదా వాళ్ళకి. ఈ పొలిటీషియన్ ఇస్తాడా? వి ఆల్వేస్ క్వార్టరీ అంటారు కదా, క్వార్టరీ. సినిమా యాక్టర్ వెనకాల 10 మంది తిరుగుతూ ఉంటారు. సినిమా యాక్టర్ తెప్పే అండి, నేను బికాస్ ఇట్ మస్ట్ బి వాళ్ళు కూడా. ఎందుకంటే నేను నా స్కూటర్ మీద వెనకాల కూడా ఎవడ ఉండడు, అందుకని నాకు తెలియదు. కానీ పే అని కానీ వెనకాల వస్తున్నప్పుడు ఇదే లీడర్షిప్ క్వాలిటీ అంటే. మీ వెనకాల నేను తిరుగుతుంటే, మీరు ఏదో మంచి పొజిషన్లో ఉన్నారనుకోండి, మీ వెనకాల నాకు తిరుగుతుంటే ఆయన వచ్చి రేపు ఏదో అడుగుతాడు నన్ను, ఏమంటే వీరేంద్రనాథ్ గారితో చెప్పి అక్కడ జాబ్ ఇప్పించండి అని. అంటే ఆయన మీతో చెప్పి ఇప్పిస్తే అతను హీ విల్ బి మై ఫాలోయర్. సో నా ఇన్ఫ్లుయెన్స్ నేను పెంచుకోవాలనుకుంటే నేను ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాడి వెనకాల తిరుగుతూ చిన్న చిన్న పనులు ఏమన్నా ఉంటే మీకు కూడా నేను అవసరం. ఎందుకంటే నేను ఆ 10 మందిని మీకు ఉపయోగపడేలా రేపు మలచగలనని మీకు నమ్మకం. అందుకే చుట్టూ తిరిగే వాడిని తొక్కటమే. ఇది ఒక యుద్ధం అండి ఇది. ఈ యుద్ధంలో అపోజిషన్లో తిరిగేవాడు ఎవడన్నా గుర్తుపెట్టుకుని వాడిని దొక్కాలి, మనతో తిరిగేవాడిని పైకి తీసుకురావాలి. అట్ ద సేమ్ టైం విత్ ఇన్ లీగల్ ఫ్రేమ్వర్క్ చేయాలి. ఓటుకు వచ్చేటప్పటికి డబ్బు 1000 2000 ఇవ్వాలి. ఆ 2000 ఎక్కడ సంపాదించామో ఎవడికి దొరకకూడదు. అన్యాయంగా సంపాదించాలి, ఎందుకంటే అంతా బ్లాక్ మనీయేగా, అంతా అన్అకౌంటెడ్ మనీయే, అందరికీ తెలుసు. అందుకని దొరకకుండా సంపాదించగలగటం అనేటువంటి ఒక టాక్టిక్స్, దాన్ని మళ్ళీ పంచిపెట్టడం కూడా అంత కష్టం. అది ఎవడైతే చేయగలడో వాడు ఈవేళ సక్సెస్ అవుతున్నాడు. కానీ ఇది టెంపరీ. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను ఒక లంచగొండ దినం బాగా పెరిగిపోయింది మీకు తెలుసు. ఒకడు ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించుకోవడం కోసం, లేకపోతే జిఎస్టీ తగ్గించుకోవడం కోసం ఏదో దానికి ప్రైవేట్ మనిషికి డబ్బులు ఇస్తాడండి. అది యాక్చువల్గా గవర్నమెంట్కి కలిసిన డబ్బు. ఎప్పుడైతే గవర్నమెంట్కి కలిసిన డబ్బు ఒక 50% తగ్గిపోయి ప్రైవేట్ మనుషులకు వెళ్ళిందో, వాళ్ళు మంచి మంచి ఇళ్ళు కట్టుకుంటారు, గార్డెన్స్ పెంచుకుంటారు, అద్భుతం. మీరు ఇప్పుడు నాగరికంగా హైదరాబాద్ వీటిలో చూస్తుంటే ఇళ్ళన్నీ బాగుంటున్నాయండి, రోడ్లు ఉండవు, వాటర్ ఉండదు, కరెంట్ ఉండదు, గవర్నమెంట్ డబ్బు తగ్గిపోతుందండి. యాజ్ ఎ పొలిటీషియన్, వాట్ ఈస్ యువర్ రిమార్క్ ఆన్ దిస్? నేను ఎప్పుడో ఒకసారి కామెంట్ చేశానండి, రోడ్డు మీద ఖర్చు పెట్టవలసిన డబ్బు అంతా కూడా కారుల రూపంలోకి మారిపోతుంది తప్ప రోడ్డు అలాగే ఉంటుంది, కార్లు పెరిగిపోతున్నాయి. ఈ డబ్బు ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెట్టట్లేదు. దీనికి కారణం బేసిక్గా వీటన్నిటికీ నా ఉద్దేశంలో కారణం ఏంటంటే పబ్లిక్కి లిటరసీ ఇది లేకపోవటం వల్ల. అసలు ఎవరెవరు ఏమేంటి ఎంత ఖర్చు పెడుతుంది? నేను ఎంపీ అయిన వెంటనే రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఒక ప్రపోజల్ పెట్టాను. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పొలిటీషియన్స్ అండి, లంచగొండితనం గురించి చెప్తున్నాను. ఈ లంచగొండితనం తగ్గాలంటే ఎట్లా? పొలిటీషియన్స్ అంతే తగ్గుతుంది ఫస్ట్ స్టార్టింగ్. అఫీషియల్స్ పైనుంచి కిందకి. అఫీషియల్స్ అఫీషియల్స్ అవును, పైవాడు. ఇప్పుడు నేను ఉన్నాను, నేను తీసుకోకపోతే నా పని చేసేవాడు ఎవడన్నా ఆఫీసర్ అక్కడ దడదడలాడుతూ ఉంటాడు. రెండు డిఫరెంట్ ఎంటిటీస్ కదా, ఏమీ కాదండి, ఏమీ కాదండి, అంతా ఒకటే. పబ్లిక్కే మోస్ట్ కరప్ట్. పబ్లిక్ మోస్ట్ కరప్ట్ అండి, ఊరికే చెప్పడానికే తప్ప. పబ్లిక్ అవకాశం వచ్చినప్పుడు డబ్బు ఇచ్చి చేయించుకుందామని రోజు తిడుతూనే ఉంటాడు వాడు. ఆయన డబ్బులు ఇస్తే వీరేంద్రనాథ్ గారికి 10,000 ఇచ్చామనుకోండి, ఆయన వెంటనే సంతకం పెట్టేస్తాడంటే దేవుడు అండి బాబు అని చేస్తే మీ పేరు మాత్రం చెప్పడు. మొత్తం జనరల్ సిస్టమ్ అంతటిని తిడుతూ ఉంటాడు వాడు. నువ్వు డబ్బులు ఇచ్చేవాడు కదా అంటే నేను అలాంటి ఎప్పుడు చేయనండి, పోతే పోతే ఎన్నాళ్ళు పడితే అన్నాళ్ళు పడుతుంది అంటాడు. పచ్చి అబద్ధం. ఇది ఒక పెద్ద హిపోక్రసీలో నడుస్తుంది. దీనికి ఏంటంటే ఒక మార్పు కూడా వస్తుంది, రాలేదని అనలేదు. ఎందుకు ఇప్పుడు ఇంటర్వ్యూ ఒక మార్పు, ఇలా ఇంటర్వ్యూలో మాట్లాడగలటం, ఇలాంటి ప్రశ్నలు వేయటం, డెఫినెట్గా ఇది చూస్తారు. అసలు ఎక్కడ వచ్చింది లోపం, ఎక్కడుంది? నేను ఇందాక చెప్తూ కట్ చేశాను, నేను మొట్టమొదట ఎంపీ అయినటువంటి తర్వాత ఒక సెక్రటేరియట్లో పనిచేసే వాళ్ళందరితో ఒక మీటింగ్ అవుతూ రాజశేఖర రెడ్డి వెళ్తూ నన్ను కూడా రమ్మన్నాడు. మోహన్ కందా గారు చీఫ్ సెక్రటరీ, వెళ్ళాం కూర్చున్నాం. ఆ వెళ్తున్నప్పుడు కారులో నేను ఆ జస్ట్ 5 మినిట్స్లో ఏం చెప్పానంటే, సార్ ఒక మంచి ఐడియా వచ్చిందండి నాకు, పబ్లిక్కి వాడు పనిచేసేవాడు ఏదో నాకు ఉపకారం చేస్తున్నాడు. ఒక పల్లెటూరులో ఉంటుంది, ఆఫీస్కి వెళ్ళాడు అలా చేతులు కట్టుకు బయట నిలబడి సార్ సార్ అని, వాడు పిలిస్తేనే వీడు మహా ఉపకారం చేశాడు నాకని అనే పరిస్థితిలో ఉన్నారు. అంటే ఎలా పోతుంది అది అనండి. అది ఏం లేదు, ప్రతి ఆఫీస్ ముందు ఒక బోర్డు పెట్టండి, ఈ ఆఫీసులో లోపల కూర్చునే సూపరింటెండెంట్ గారి జీతం 25,000 అంటే రోజుకి 1,000 రూపాయలు ఇస్తాం సెలవులు తీసి, ఆ పక్కన క్లర్కు, ఆ పక్కన నీళ్లు పోసేవాడు, వాటర్ బాయ్, ఎంతమంది ఉన్నారో అంతమంది జీతాలు కూడా వరుస పెట్టి బయట బోర్డు పెట్టి, ఈ జీతాలన్నీ మీరే ఇస్తున్నారు, మీ దగ్గర తీసుకున్న డబ్బుతోటే జీతాలు ఇస్తున్నాం, పని చేయించుకోండి అని చెప్పి ప్రతి ఆఫీస్ దగ్గర బోర్డు పెడదామండి అన్నాను. రాజశేఖర రెడ్డి రియాక్ట్ అవ్వకముందే ఇంకొక ఆయన రియాక్టే ఆయన చెప్పాడు, బాబు ఇప్పుడు ఎలా బతకలేమండి మమ్మల్ని, మీరు తీసుకొచ్చి కొత్త తంటాలు పెట్టకండి అని. అంటే రాజశేఖర రెడ్డి ఏదో బాగానే ఉంది కదయ్యా, దీనికి ఏంటి ఎవరు అడ్డం పెట్టగలరు, తప్పే ఉంది ఇందులో అంటే, అయ్యా కొత్త తలనొప్పులు తేకండి వదిలేయండి అని. సార్ ఒక డిపార్ట్మెంట్ పెట్టుకొని, ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగిపోయింది కదా, లెటర్ సపోజ్ నాకు ల్యాండ్లో ఏదో కావాలి, ఐఎమ్ ఏ ఫార్మర్, దానికి ఒక డిపార్ట్మెంట్ ఉంటే వాడు ఓన్లీ టైప్ చేస్తాడు అంతే, ఎవరు ఎంఆర్ఓకి పంపిస్తాడు అఫీషియల్గా, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతుంది.
అక్కడ ఉన్నదానికి ఇతను ఆఫీస్కి వెళ్ళక్కర్లేదండి. ఎంఆర్ఓ హ్యాస్ టు రిప్లై ఆన్ ఇంటర్నెట్ ఓన్లీ టు ద పర్సన్ కన్సర్న్ విత్ గవర్నమెంట్ కన్సర్న్కి చేస్తే ఈ రైతు అతనితో మాట్లాడతాయి, ఇతనితో మాట్లాడేది ఏముండదండి. ఈ సిస్టమ్ బాగోదంటారు, పెరిగింది కాబట్టి. ఇప్పుడు కరోనా దెబ్బకి అదే నడుస్తుంది, ఇది పర్మనెంట్ చేయాలి. మా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు గోల పెట్టేస్తున్నారు. అసలు ఏ ఆఫీసర్ అసలు జనం దగ్గరికి వెళ్ళక్కర్లేదు, అన్ని ఆన్లైన్ పెట్టండి. నేను ప్రపోజల్ పెట్టాను మొన్న ఎలక్షన్ 2019లో, అందరినీ అడిగాను ఇది ఎవరన్నా పెట్టండి, నేను బహిరంగంగా వచ్చి మీకు ఓటేస్తున్నానని చెప్తాను. ఏం లేదు, టోటల్ కమ్యూనికేషన్ విత్ గవర్నమెంట్. ఎవరో మీరు లెటర్ రాశారు, వెంటనే పబ్లిక్ డొమైన్లోకి వచ్చేయాలి. అవునండి. దానికి వాళ్ళు ఏం రిప్లై ఇచ్చారు, మొత్తం పబ్లిక్ డొమైన్లో పెట్టండి. వీళ్ళకి సంబంధించి మీ ఫైనాన్షియల్ ఉన్నాయన్ని బ్యాంకులోంచి డబ్బు తెచ్చారు, పెట్టండి సాయంత్రానికి పబ్లిక్ డొమైన్లో. ఎవరికి ఖర్చు పెట్టారు అది పెట్టండి. అవునండి. దీనికి ఏమీ ఖర్చు అవ్వదండి. ఇప్పుడు ఉన్నటువంటి మెషినరీ చాలు, ఒక్క పబ్లిక్ డొమైన్లో పెట్టడం ఒక్కటే ఎక్స్ట్రా చేస్తున్నది పెట్టండి. దాన్ని అనౌన్స్ చేయడానికి చిన్ని పార్టీ ఒక్క సీటు కూడా రాదనుకున్న పార్టీకి కూడా దమ్ము లేకపోయింది. చాలా పోనీ ఏమన్నా దీని బోర్డు ఖర్చు అయిపోతుంటే ఏమి ఖర్చు, అది కూడా తీసుకొచ్చి నెట్వర్క్ చేయించాను. చాలా ఎఫిషియెంట్ వాళ్ళు యుఎస్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లతో చేయించాను. ఇప్పుడు ఉన్న దాని మీద ఒక్క రూపాయి ఖర్చు పెట్టక్కల, ఆ కీస్ తీసేస్తే చాలట. హెడ్ దగ్గర కీ ఉంటుంది, వాడు ఆ పాస్వర్డ్ కొడితే వాడికే ఓపెన్ అవుతుంది. ఆ పాస్వర్డ్ తీసేస్తే అందరూ ఓపెన్ చేసుకోవచ్చు. ఎక్కడేం జరుగుతుంది, ఇప్పుడు పోలవరం ఈవేళ ఎంత పేమెంట్లు ఇచ్చారు, నేను ఇక్కడ కూర్చొని చేసుకోవచ్చు. చూసుకుని ఓహో ఈవేళ ఎవరివరకు అలా వీరేంద్రనాథ్ గారు అక్కడేవో ఇది కట్టేట వాయినికి ఎంత ఇచ్చారు, ఎర్త్ వర్క్ చేసిన అరుణ్ కుమార్కి ఎంత ఇచ్చారు, ఇవన్నీ అన్ని దొరికేస్తాయి క్లియర్గా. ఎన్ని క్యూబిక్ మీటర్స్ అని వెంటనే ఆ వేళ పెట్టడం కుదరదు. 1 వీక్ టైం తీసుకోండి, 1 వీక్లో పెట్టాలి. టోటల్ ట్రాన్స్పరెన్సీ, అసలు ఈ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసేయచ్చు. మీరు స్లీపర్స్ గురించి వినుంటారు కదా, ఒక దేశం స్లీపర్ ఇంకో దేశంలో 10 సంవత్సరాల నుంచి ఉండి అక్కడ రహస్యాలు కనుక్కొని అలా ఉంటాయి స్లీపర్స్, గూఢచారులు. అలాగా ఒక గవర్నమెంట్ ఒక డిపార్ట్మెంట్ని పెట్టి 100,000 మంది యూత్ని రోడ్ అండ్ బిల్డింగ్స్లో ఒకడు, ఇన్కమ్ ట్యాక్స్లో ఒకడు, కమర్షియల్ ట్యాక్స్ వాడు స్లీపర్స్లాగా ఉంటారు. అక్కడే క్లర్క్స్లా పనిచేస్తూ ఉంటారు. వాడికి తెలుస్తూ ఉంటుంది ఎవడు లంచం తీసుకుంటున్నాడు లేదు. వాడు డైరెక్ట్గా ఓ ప్రైమ్ మినిస్టర్ ఛాంబర్లో ఒక డిపార్ట్మెంట్కి పెట్టేస్తే బాగోదంటారు. వాళ్ళు అందరూ పనిచేస్తున్న వాళ్ళందరూ మేమే స్లీపర్లు అని చెప్పి కలెక్షన్ మొదలెట్టేస్తారు. మొత్తం ఎవడు స్లీపరో చెప్పరు కదా, నేనే గురు స్లీపరు, రాత్రి ఫోన్ చేసింది ఇందిరాగాంధీ, పరిస్థితి బాగోలేదు మీదని వాళ్ళు వాళ్ళు పంచుకుంటారంటారా? ఇది ఏం జరగదు సార్. ఓకే, దీనికి అసలు గూఢచర్యమే అనవసరం, అందరికీ తెలుసు ఇది. ఇందులో ఏమైనా సీక్రెట్గా జరుగుతుంటే గూఢచర్యాలు అవి చేయాలి. ఎవరెవరికి ఎంత పర్సంటేజ్ ఎలా ఇస్తారు అందరికీ తెలుసు, ఓపెను. దీన్ని ఎప్పుడు ఆపగలం అంటే టోటల్ ట్రాన్స్పరెన్సీ అని వచ్చినప్పుడు తెలుస్తుంటే, అప్పుడు కూడా జనం ఆపితేనే అవుతుంది. టోటల్ ట్రాన్స్పరెన్సీ వస్తే డెఫినెట్గా మీలాంటి వాళ్ళకి నాలాంటి వాళ్ళకి కొంత పని ఉంటుంది. చూసి నెట్లో చూసి ఏంటి ఇలా జరుగుతుందని ఇలా పబ్లిక్ డొమైన్లోకి వెళ్ళటం ఇవన్నీ చేస్తాం. దానికి ఎవడో సిద్ధపడలేదు. ఈవెన్ కమ్యూనిస్టులు అడిగాను నేను, కమ్యూనిస్టులు కూడా సిద్ధపడలే. అంటే వాళ్ళు వేరియస్ అదర్ రీజన్స్ అయి ఉండొచ్చు, మేము నేషనల్ లెవెల్లో ఇది తీసుకోవాలని. కమ్యూనిస్టులు తీసుకుంటే వెంటనే బెంగాల్లో పెట్టచ్చు, మొన్నటిదాకా కమ్యూనిస్టులు ఉన్నారు, కేరళలో ఇప్పుడు ఉన్నారు, అక్కడ పెట్టచ్చు. ఎందుకో పెట్టరు అంటే అడ్మినిస్ట్రేషన్ ఒప్పుకోరు. అడ్మినిస్ట్రేషన్ ప్రతిదీ వాళ్ళు డిస్క్లోజ్ చేయాలంటే ఆ రైట్ టు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడే చాలా అడ్డం పెట్టారు. అవునండి. ఇది ఆ నోట్ ఫైల్స్ ఇవ్వమని చాలా రకరకాలుగా. అప్పుడు నేను ఎంపీని, నేను దానికి సంబంధించిన ఒక కమిటీలో కూడా ఉన్నాను. సో నేను చూశాను దగ్గర నుంచి ఏంటంటే వాళ్ళ డిఫికల్టీస్ వాళ్ళు చెప్తుంటే వింటే కన్విన్స్ అవుతాం మనం. మా డిఫికల్టీస్ చెప్పరు, ఇంకా ఏం పని చేయమంటారు మమ్మల్ని. ఇంకా రోజు ఇదే గొడవ వస్తుంటే ఇప్పటికే చూస్తున్నాం. రోజు ఇంకా నోట్ ఫైల్ మీద కూడా వాళ్ళు వచ్చి రేపు ఎందుకు రాశావు ఇలా అని అడిగితే ఏం సమాధానం చెప్పాం, మాకు ఆ నిమిషానికి వచ్చిన ఇన్ఫర్మేషన్ రాస్తాం అని. బట్ నోట్ ఫైల్స్ ఈవేళ రైట్ ఇన్ఫర్మేషన్లో ఇవ్వాలి. మన ఇద్దరం కలిసి ఒక ఒక విషయం చాలా కాలం క్రితం చర్చించామండి మా ఆడియన్స్కి, కొంచెం దాని మీద త్రో ది లైట్. ఏంటంటే ఎనీ పబ్లిక్ ట్రాన్సాక్షన్ సేల్ ప్రాపర్టీ అంతా సరే, గెజిట్లో పెట్టడం గురించి మాట్లాడాను. సపోజ్ ఈ ఇల్లు నేను 3 లక్షలకి వైట్కి, ఒక 4 లక్షలు బ్లాక్కి అమ్మదలుచుకుంటే గవర్నమెంట్కి ముందు సబ్మిట్ చేయాలి. గవర్నమెంట్ పలానా బంజారా హిల్స్లో యండమూరి వీరేంద్రనాథ్ ఇల్లు 7-3 లక్షలకు అమ్మదలుచుకున్నాడు, ఇంతకన్నా ఎక్కువ ఎవరన్నా ఆఫర్ చేసినట్టు చేయండి అన్నప్పుడు మీరు ఆఫర్ చేస్తారు 4 లక్షలు ఇస్తానని చెప్పి, అప్పుడు కంపల్సరీగా నేను ఆ బిల్డింగ్ మీకే అమ్మాలి. అప్పుడు 4 లక్షల మీద నేను ట్యాక్స్ కట్టాలి, 4 లక్షల మీద రెవెన్యూ దీన్ని కట్టాలి, అది అన్నీ కట్టాలి కదా. అవును, నాపడ కొంచెం ఎక్కువ డబ్బులు వస్తాయి. స్పీట్లో కూడా చెప్పాను, అది చెప్పారని కూడా చెప్పాను. అవునవును, చాలా బాగా చెప్పారు, ఇది కరెక్ట్. ఇది దీనికి ఏంటంటే ఒక 4 నెలల టైంలో ఎవడైనా వస్తే వాళ్ళకే అమ్మాలి, వాళ్ళకి వచ్చిన వాళ్ళకి అమ్మేసుకుని తక్కువ చూపించి అవును బ్లాక్ మనీ జనరేట్ అవ్వకుండా ఆపచ్చు. అవునండి, అవునవును, మంచి ఐడియా అండి అది. కానీ నేను ఇంకా దానికన్నా కొంత రాడికల్గా నాకేం ఐడియా వచ్చిందంటే, అసలు ఇన్కమ్ ట్యాక్స్ తీసేయండి. ఇన్కమ్ ట్యాక్స్ తీసేది మొన్న అనుకున్నాడు మోడీ గారి టైంలో పెడతారు, ఆయన రాగానే పెడతారు. ఏది ఎక్స్పెండిచర్ ట్యాక్స్? ఎక్స్పెండిచర్ ట్యాక్స్. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ తీసేస్తే దానివల్ల ఏమవుతుంది అన్నది మెయిన్ నాకు కనిపించేది ఏంటంటే, ఈ ఓట్లు కొనడం అనేది టప్పన పడిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా మీరు నాకు, నేను ఎలక్షన్ నిలబడితే 1 కోటి రూపాయలు ఇస్తున్నారు,
మీకు ఏమో ఉన్నాయి, కాంట్రాక్ట్లు ఉన్నాయి, ఇండస్ట్రీలు ఉన్నాయి ఉన్నాయి, వీడు ఎప్పుడైనా మనకు ఉపయోగపడతాడని కోటి రూపాయలు పట్టుకొచ్చి ఇస్తున్నారు. బ్లాక్ మనీ మీ దగ్గర ఉంది కాబట్టి, బ్లాక్ వైట్ తేడా లేదు, మీ దగ్గర ఉన్న మనీ అంతా వైట్ అంటే 1116 ఇస్తారు నాకు ఓ చెక్కు. బాబు జాగ్రత్తగా దేవుడి దగ్గర పెట్టి వెళ్ళి భగవంతుడు దండం పెట్టుకొని మొత్తం అసలు ఎప్పుడైతే మీరు ఇవ్వడం మానేశారో ఎక్స్పెండిచర్ తగ్గిపోతుంది. ఈ దీనికి బేస్, కరప్షన్కి బేస్ ఏంటంటే ఓటుకు డబ్బులు ఇవ్వటం, ఎలక్షన్లో ఖర్చు పెట్టడం అండి. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నార్త్ ఇండియాలో ఓట్లకి డబ్బులు ఇవ్వరు, కానీ ఎలక్షన్లో ఖర్చు, కమ్యూనిటీస్ పెట్టే ఖర్చు, క్యాస్ట్ వీటన్నిటికీ పెట్టే ఖర్చు, ఇవి ఎప్పుడైతే పోతాయో ఆటోమేటిక్గా అక్కడి నుంచి ఇక నాకు సంపాదించాలని ఆశపోతుంది. నేను నెక్స్ట్ ఎలక్షన్కి డబ్బులు ఉండాలిగా నాకు. మీరు ఒక ఆనెస్ట్ పొలిటీషియన్ అన్నవాడు కూడా, వాడు పొలిటీషియన్ అయిన తర్వాత వాడు కోరుకునే మొట్టమొదటి పాయింట్ ఏంటి, నెక్స్ట్ ఎలక్షన్ ఎగ్గాలి. పాలిటిక్స్లో ఉండటానికి వస్తారు తప్ప పోవటానికి రారు కదా. నెక్స్ట్ ఎలక్షన్ ఎగ్గాలంటే ఎలాగా, ఈ ఎలక్షన్కి వీరేంద్రనాథ్ గారు డబ్బులు ఇచ్చాడు కాబట్టి రన్ చేస్తాము, నెక్స్ట్ ఎలక్షన్కి ఆయన ఇవ్వడం, సిట్టింగ్ ఎంపీకి ఎందుకు ఇస్తాడు, అందుకని మనమే సంపాదించుకోవాలి. ఓకే, ఓ 30 కోట్లు సంపాదించి మానేద్దాం అందుకని 30 కోట్ల దాకా ఓకే అనుకుంటే, ఇది ఏంటంటే పులి వేటాడలేక ఒక్కసారి మనిషి రక్తం, ఇంకా వేటాడలేకే అది మనిషిని చంపుతుందట. నేను ఇందులో చూశాను, ఏది డిస్కవరీ ఛానల్లో, పులికి మనిషిని చంపడం సరదా కాదు. ఇంకా నడవలేని పరిస్థితిలో కాళ్ళు ఎరిగిపోయో ముసలిదైపోయో ఉన్నప్పుడు ఈజీగా ఒక బతుకుడు కంటిన్యూ చేయడం కోసం మనిషిని కొడుతుంది. ఆ మనిషి ఎప్పుడైతే పులిని చూడగానే వాడు ముందే చచ్చిపోతాడు, అప్పుడు తెలుస్తుంది దానికి ఈ మనిషిని చంపడం వేట ఎంత సులువు అని. కరప్షన్ ఫస్ట్ టైం చేసినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఎంత సులువు ఇదని. ఇక అక్కడి నుంచి అది మనిషిని తప్ప ఇంకెవరిని ముట్టుకోదు, ఎందుకంటే ఈజీ లేడీకి పరిగెత్తాలి, మిగతా ఏ జంతువుకైనా పరిగెత్తాలి, వీడిని ఇలా ఉత్తిన కనబడితే చచ్చిపోతున్నాడు. అలా చేసి కరప్ట్ కరప్ట్. కానీ ఒకటి ఏంటంటే మేనేటర్ని ఎప్పటికైనా చంపేస్తారు, మేనేటర్ పులిని బతకనివ్వరు అందరూ. అలాగే ఈ కరప్ట్ అన్నవాడు నేను చూసిన నా సర్వీస్లో, వీడు బాగా కరప్షన్ చేసి సంపాదించి బాగా సక్సెస్ అయిపోయి ఉన్నాడు అన్నది, అంటే నేనన్నా మెట్ట వేదాంతం చెప్తున్నాను మీరు అనుకోవచ్చు, కానీ వాళ్ళ పిల్లలు, వాడి ఫ్యామిలీ పరిస్థితి ఎంత దయనీయంగా మారిపోయిందో నేను చూశాను. వీడు చాలా చేదస్తపం ఉండకూడదండి, వీడు ఎవరికి రూపాయి తీసుకోడు, ఎప్పుడు అంత రూల్ అంటాడండి, ఇలా అంటాడన్న వాడి ఫ్యామిలీస్ ఎంత హ్యాపీగా బతుకుతున్నారో కూడా చూశాను. సో డెఫినెట్గా ఏదో ఉంది, ఈ వాడికి మనశ్శాంతి ఉండదు, వాడి పిల్లలు పెద్ద వాడు పట్టించుకోలేడు, ఎప్పుడు ఇలా ఇలా బతుకుతూ ఉంటాడు. అవునండి. సో డెఫినెట్గా ఆనెస్ట్ మ్యాన్ హ్యాస్ ఎ బెటర్ లైఫ్ న్యాచురల్లీ. ఎస్. తర్వాత గురుగారు ఒక చిన్న పాయింట్, యాజ్ ఎ చార్టెడ్ అకౌంటెంట్ ఐఎమ్ టెలింగ్ యూ, ట్రస్టులకి ట్రాన్స్ఫర్ చేస్తాం చెక్కు, మా క్యాష్ అవ్వండి అనేది మాకు ఎక్కువ వస్తున్నాడు ఈ మధ్య, గత 3-4 ఇయర్స్ నుంచి. ట్రస్ట్కి ట్యాక్స్ లేదు కాబట్టి ట్యాక్స్ ఇస్తాడు, ఏటీజీ ఏదో ఉంది దానికి ఇస్తాడు, వాడు క్యాష్ అడుగుతాడు మనకి 10% 3% ఎంత డబ్బు ఇస్తాడు. దీన్ని కరప్ట్ చేయడానికి ఏమైనా ఉందా మార్గం? వీటన్నిటికీ ఇన్కమ్ ట్యాక్స్ తీసేయడమేనండి, ఇన్కమ్ ట్యాక్స్కి ఎంత వస్తుందో మన ఇన్కమ్ చూసుకుని దానికి తగ్గ ఇన్కమ్ రప్పించడానికి డెఫినెట్గా ఈ ట్యాక్ ఏది, దాన్ని ఏమన్నారు ఎక్స్పెండిచర్ ట్యాక్స్ కనుక కరెక్ట్గా మన అంటే మొత్తం అంతా కూడా ఓన్లీ ఎలక్ట్రానిక్ పేమెంట్ అనుకోండి, కరెన్సీ అనేది తగ్గించగలిగితే ఎలక్ట్రానిక్ పేమెంటే జరుగుతుంటే ఆటోమేటిక్గా అందులో కట్ అయిపోతుంది. మీరు 1000 రూపాయలు కడితే 10 పైసలు కట్ అవుతుంది అనుకోండి, 1000 రూపాయలు ఇటు కొనుక్కుంటే ఏదైనా ఒక 10 పైసలు కట్ అవుతుంది. కట్ అయితే ఎంత వస్తుంది అన్నది ఆయన ఎవడో ఫోన్ అవ్వడో నాగ్పూర్ అవ్వడో లెక్కేసి చూపించాడు. ఇప్పుడు మనకు వచ్చేటువంటి మొత్తం ఇన్కమ్ కన్నా 70 రెట్లు ఎక్కువ వస్తుందండి, ఏది 1000 రూపాయలకి 10 పైసలు అవుతాయి. ఈ కెన్యా లాంటి కంట్రీస్లో అరౌండ్ 50 ఇయర్స్ బ్యాక్ ఒక పాలసీ ఉండేదండి, మనకు కూడా ఉండేది ఇండియాలో, ఎస్టేట్ డ్యూటీ అనేవాడు. మనిషి చచ్చిపోతే గవర్నమెంట్కి వాడి తాలూకు ఆస్తిలో కొంత పర్సంటేజ్ ఇవ్వాలి, ఎస్టేట్ డ్యూటీ. ఇప్పుడు లేదుగా, ఇప్పుడు ఉందా? ఇంకో పేరు ఏదో ఉందనుకుంటా దానికి, వెల్త్ ట్యాక్స్. క్యాపిటల్ గెయిన్స్, క్యాపిటల్ గెయిన్స్ ఒక అమౌంట్ కొంటాం చచ్చిపోయినప్పుడు, మనిషి చచ్చిపోయినప్పుడు ఇది ఇస్తారేమో. ఇప్పుడు లేదండి, ఇప్పుడు ఎస్టేట్ డ్యూటీ లేదు. అది యాక్చువల్గా 50% చేసేసిన డబ్బునోడు పోతే వాడు 50% గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది, వాడు పిల్లలకి రాదండి. ఇది కెన్యాలో ఉండేది ఒకప్పుడు. ఇల్లులో నువ్వు నీ సొంత ఇంట్లో నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ కొడుకు 7 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉంటానికి వీల్లేదు, ఆఫ్టర్ దట్ గవర్నమెంట్ విల్ టేక్ ది హౌస్. ఆ పాలసీ మీరు చెప్తున్నారు చూడండి, ఇన్కమ్ ట్యాక్స్ లేకపోవడంతో పాటు ఎస్టేట్ డ్యూటీ కూడా పెంచడం మొదలు పెడితే ఇంకా ఏమన్నా బాగుంటుందో పరిస్థితి. ఇప్పుడు జనరల్గా పబ్లిక్లో ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టుతున్నవాడు వీడు అని పట్టుకున్నవాడి మీద ఏ రకమైనటువంటి బ్యాడ్ ఫీలింగ్ రావట్లేదు. అవునండి, ఈజ్ హైలీ రెస్ మాకు రాజమండ్రి దగ్గర ఒక ఊర్లో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రెడీ చేస్తే చుట్టుపక్కల ఉన్నటువంటి పాకల్లో వాళ్ళందరిలో దాచేసాడు డబ్బు. రాజమండ్రి పక్కనే ఒక ఊర్లో అబౌట్ 20-30 ఇయర్స్ బ్యాక్ మొత్తం ఏమైనా పెట్టెలతో పరిగెత్తుకుని అందరూ పట్టుకెళ్ళిపోయి పాకల్లో దాచేసుకుని, ఈ విషయం తెలిసిన ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పోలీసులు పిలిపించి ఆ పాకల మీదకి వెళ్తే పెద్ద గొడవ న్యూస్ చేస్తారు. సినిమా కూడా హిందీలో సినిమా కూడా వచ్చిందండి, వాళ్ళందరూ కరెక్ట్ పట్టుకొచ్చి ఇచ్చారు. అది వీడి దొంగ డబ్బురా అని చెప్పి పట్టుకెళ్ళి అందులో పోయిన సగం ఉంచుకోలేదు ఎవడను, ఆ పెట్లన్నీ కరెక్ట్గా మళ్ళీ పట్టుకొచ్చి ఇచ్చారు. ఎందుకంటే ఈయన చాలా ఇప్పుడు ఎప్పుడు అడిగినా అన్నం పెడతాడండి, ఇది చేస్తాడండి, ఇన్కమ్ ట్యాక్స్ ఎగదొబ్బాడు అని అంటే వాడిని దొంగ కింద ఎప్పుడూ చూడలేదండి.
అటువంటిప్పుడు ఈ ట్యాక్స్లు గిక్స్ల వల్ల ఏం పని జరగదు, అంటే ఎగ్గొడతాడు. చచ్చిపోయినా బతికే ఉన్నాడని రాస్తాడు, అవసరమైతే 10,000 కడతాడు. చచ్చి ఎవడో చచ్చిపోడు అసలు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నిన్న మొన్న వచ్చింది కదా, ఇది ఆక్సిజన్ లేక ఎవడో చచ్చిపోలేదుట. పార్లమెంట్లోనే సమాధానం చెప్తాను. మనం నిన్నటిదాకా చూసిన ఈ టీవీలు ఏంటి, న్యూస్లు ఏంటి, గొడవ ఏంటి, మా రాజమండ్రిలో నాకు తెలిసో 10 మంది చచ్చిపోయారు ఆక్సిజన్ లేక. ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్కి వెళ్ళే లోపు ఆక్సిజన్ అందరికి చచ్చిపోయిన వాళ్ళు. నిన్న క్లియర్గా అంత ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ హెల్త్ మినిస్టర్ గారు చెప్పి పరపడితే లేదండి ఆక్సిజన్ లేదు, నువ్వు ఒక్క డెత్ కూడా జరగలేదు అని. మీరు అలాగే ఉంటుంది, ఇండియాలో గత 10 ఏళ్ళుగా ఎవడో చచ్చిపోలేదు, నీ ఎస్టేట్ డ్యూటీ కట్టమంటే ఎవడో చావడం. మీరు గతంలో ఎక్కడ ఏ పార్టీలో ఉండేవారు ఎంపీగా? కాంగ్రెస్. కాంగ్రెసే మొదటి చివరకు కాంగ్రెస్ మారలేదు. 2014లో కాంగ్రెస్ నుంచి నన్ను బహిష్కరించే వరకు వాళ్ళు బహిష్కరించారు. ఓకే, అప్పుడు వరకు కాంగ్రెస్. ఈ కాంగ్రెస్ ఏదో కాశ్మీర్ని మళ్ళీ కలిపేస్తాం, స్వతంత్ర ప్రతిపత్తి ఇస్తాం ఉంటుంది, ఏంటిది కాశ్మీర్ని కలిపేటువంటి? ఇప్పుడు కాంగ్రెస్లో ఉంది, ఇప్పుడు ఇప్పుడు లేదుగా, ఇండియాలో ఉంది. ఇప్పుడు బీజేపీ చేసింది, తీసేసింది గీత. కాశ్మీర్ వీ కెన్ గో అండ్ పర్చేజ్ ల్యాండ్స్ ఇన్ కాశ్మీర్ అంది కదా. ఎంతమంది కొన్నారు? అదే సరే, అదే సరే, సరే అదే కావాలి. యూ కెన్ పర్చేజ్ ల్యాండ్స్ అంటే ఎవడు వెళ్ళి కొన్నాడండి? కాదు, ఇప్పుడు నిన్న నిన్న వార్త ప్రకారం నువ్వు పెళ్లి చేసుకుంటే కాశ్మీర్ అవ్వచ్చు అని కూడా వచ్చింది. అవును, ఎంతమంది చేసుకున్నారు? అది అది పక్కన పెడదాం. ఆగస్టు 4వ తారీఖుకి కరెక్ట్గా 2 ఇయర్స్ అయింది కాశ్మీర్ క్లైమ్ చెరిపేశామని. అవును, అసలు బలంగా గీ పెద్ద గొయ్యత వేశారు. అసలు యాక్చువల్గా 370 అన్నది ఎప్పుడో పోయిందండి. అది దానికి సంబంధించినవన్నీ వీక్ చేసుకుంటూ వస్తున్నారు. వీళ్ళు వేళ మేము తీసేసాం. శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి టైంలో పెట్టిన 370 ఇప్పటివరకు ఉన్నట్టు, ఆ ఉన్నదాన్ని మీరు తీసేసినట్టు నిర్వీర్యం అయిపోయి ఉంది. అది దానికి సంబంధించిన అన్నీ పోయాయి. అయితే ఆ వేళ అక్కడ ఉన్నటువంటి అరేంజ్మెంట్ ప్రకారం వాళ్ళకు ఒక ఫీలింగ్, మీ ఇష్టంతో మీ వాళ్ళు కాశ్మీర్ వాళ్ళు వచ్చి వాళ్ళ ఇష్టంతో జాయిన్ అయ్యారు మనతో. అవును, మనమే ఆక్యుపై చేసుకోలేదు. హిస్టరీ అది, అది హిస్టరీ. హిస్టరీని మర్చిపోతే ఇంకో హిస్టరీ వదిలేద్దాం అంటారండి. హిస్టరీయే, హిస్టరీ తెలుసున్నవాడే దేశాన్ని పరిపాలించగలడు, హిస్టరీ తెలుసున్నవాడే ఆ కుటుంబాన్ని కాపాడగలడు. హిస్టరీ మర్చిపోతే ఏమీ లేదండి. మన హిస్టరీ ఏంటి అసలు? ఇండియా అలా కలిసింది. దీన్ని తప్పుదోవ పట్టించి అసలు కాశ్మీర్ ఇష్యూ కానీ దాన్ని ఇష్యూ చేశారు. ఏమన్నా అంటే టెర్రరిస్టులు చంపేస్తున్నారు, ముస్లిమ్స్ అంతా హిందువులను చంపేయడం కోసం వచ్చారు. ఈ మధ్య అసలు వాట్సాప్లు చూస్తుంటే భయంకరమైన మెసేజ్లు పెడతారు. పాకిస్తాన్లో ఎక్కువ మంది చచ్చిపోయారా టెర్రరిస్ట్ అటాక్లో? ఇండియాలో ఎక్కువ మంది చచ్చిపోయారా? పాకిస్తాన్ అంతా ముస్లిమ్సే కదా. మొత్తం గ్లోబ్లో హయ్యెస్ట్ అటాక్స్ అన్నీ జరుగుతుంది ముస్లిం కంట్రీస్లోనేగా, వాళ్ళు వాళ్ళే చంపేసుకుంటున్నారు. ఈ సందర్భంగా మీరు మంచి పాట చెప్పారండి, మరి నేను చెప్పింది కరెక్ట్ కాదో విన్నది నేను చెప్పండి. భారతదేశం అంతా క్రిస్టియన్లు అయితే తప్పేమిటి అని ఒక మాట అన్నారు. ఐ లవ్ దట్. మీరు అన్నారా లేదా? అయితే మీకు వచ్చిన నష్టం ఏంటన్నాను కదా. ఇప్పుడు కదా ఏ మతం అన్నది మన మతం అనుకుంటా? అదే మనం అందరూ హిందువులు అయితే తప్పేమిటి, అందరూ క్రిస్టియన్లు అయితే తప్పేమిటి, అసలు కాకపోతే తప్పేమిటి, ఏదైనా? నేను సాయిబాబా అనేటువంటి సిరిది సాయిబాబా అని 100 ఏళ్ల క్రితం చచ్చిపోయాను. 103 ఏళ్ళు అయిందేమో, అంతకుముందు ఒక 70 ఏళ్ళు బతికేటేమో, అంతకుముందు ఎవరికీ తెలియదు కదా. ఇప్పుడు అందరిళ్లలో సాయిబాబా, నేనేమో సిరిది ఓ 10 సార్లు వెళ్ళి ఉంటాను. అవును, నేను వెళ్ళినప్పుడు అసలు ఏమీ లేదు అక్కడ, చిన్న చిన్న విగ్రహం. నేను నా కళ్ళు ఎదురుకుండా చూశాను, అలా పెరిగిపోయి ఇప్పుడు తిరుపతిలో అయిపోయి. ఇప్పుడు సిరిది సాయిబాబాని పూజించాలా పూజించకూడదా హిందూ అన్నవాడు? పూజించకూడదా, డిపెండ్స్ కాదుట. పీఠాధిపతి గారు చెప్పాడు, ద్వారకా పీఠాధిపతి ముస్లిం అని. ఇట్టి పరిస్థితిలో పూజించకండి, ఇదంతా మాయ చేస్తున్నారు హిందూ మతాన్ని తప్పుదోవ పట్టించడానికి అని చెప్పి చెప్పాడు. మరి మానగలుగుతున్నాం మనం? అంటే మన పీఠాధిపతి కన్నా మన మైండ్కి మన మతంలో ఉంది, మన మతంలోనే ఉంది అది. ఇఫ్ మీరు నేను హిందువులు అనుకుంటే, సనాతన ధర్మం అనుకుంటే, ఆ అవకాశం మనకే ఉంది, మన ఇష్టం. రేపు నుంచి నేను మసీదుకి వెళ్తాను అని మీరు అన్నారనుకోండి, వాళ్ళు రానివరేమో తప్ప మనం వెళ్ళటం వల్ల వీళ్ళు ఏం బహిష్కరించలేరు. ఎందుకంటే మన రైట్, అది మన ఇష్టం, మనం ఎలాగైనా పూజించుకోవచ్చు అన్నది ఒక ఛాన్స్ మన మతంలో ఇచ్చారు. ఆ మతాన్ని వీళ్ళు ఎంత దాన్ని తీసుకొచ్చేదో, అన్ని మతాలలాగే మనకే ఉండాలి. వాళ్ళు ఆదివారం వెళ్తుంటే మనం వెళ్ళొద్దా, మనం మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాలి అని ఎవరినో మనం ఇమిటేట్ చేయడం ఏంటండి? ప్రపంచం అంతా మనం ఇమిటేట్ చేయాలి. ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఆ మనది ధర్మం, మనది మతం కాదు. అదే చెప్పాను నేను, ఊరికే మాటిమాటికి క్రిస్టియన్స్కి ఎందుకు వెళ్ళిపోయారు వాళ్ళు క్రిస్టియానిటీలోకి? మన గుళ్ళోకి రానివ్వలేదు వాళ్ళు. పక్కన మీరేమో అన్టచబుల్స్ అన్నాం, అది వివేకానంద డైరెక్ట్గా చెప్పాడు, టచ్ మీ నాట్ అని ఉన్నంతకాలం ఇంతే మనం నాశనం అయిపోతామని. కరెక్ట్, అందుకే వెళ్ళిపోయారు. ఈవేళ మళ్ళీ వాళ్ళు ఇప్పుడు మీరు దీని దగ్గరికి వెళ్తే క్రైస్తవ ఇవి చేస్తున్నారు తెలుసా మీకు? మన వేదం ఎలా చదువుతారో అలాగే క్రైస్తవుని పూజిస్తూ మైకులో, మా ఇంటి పక్కనే చర్చి ఉంది, వినబడుతుంటాయి నాకు. ఆయన ఎవరో చిన్నయ్య సూర్య గారు అని గ్రంథం రాస్తారు, తెలుగు గ్రామర్ రాసి డూమూలు ప్రతిమా, ఆయన మనవడు క్రైస్తవ పాత్ర వచ్చి చెప్తున్నాడు. చెప్తుంటే నేను ఇదేంటిది, ఈయన ఎవరినో తీసుకొచ్చి భాగవతారు గారిని ఎవరినో తీసుకొచ్చి ఎక్కడ చెప్పిస్తారంటారా అని కాసేపు వింటే లేదు, క్రైస్తవ మాత్రమే చెప్తున్నాడు. కానీ సేమ్ మనకు వినపడేదంతా కూడా
మారుతాయండి. బౌద్ధ మతమే వచ్చేసి హిందూ మతంలో చేరిపోతే అసలు బౌద్ధ మతం పూర్తిగా తప్పు అని చెప్పి చెప్పిన వాడిని తీసుకొచ్చి మనం దేవుణ్ణి చేసాం, బలరాముని తీసి పక్కనెట్టం అడిగేవాడు లేడని. అవునండి. లేకపోతే బలరామ అవతారం బాగా బయరకి వెళ్తే, అలాగే రేపు జీసస్ క్రైస్ట్ కూడా అవతారం అవుతాడు. ఏంటి మనకు వచ్చిన నష్టం? తప్పేం లేదు. నాకైతే ఇది పెద్ద ఇష్యూ కాదు నా మతం ప్రకారం. అంతకన్నా పెద్ద ఇష్యూస్ చాలా ఉన్నాయి కాబట్టి వాటిని అసలు ఎప్పుడు ఇష్యూ కాదండి. ఇది కాదు కాబట్టి ఇష్టం. మీకు భగవద్గీత చదివే ఉంటారు మీరు, భగవద్గీతలో మొత్తం గీతోపమైన ఉపన్యాసం అంతా ఇచ్చేసి ఎండింగ్లో ఆయన ఏం చెప్తాడు శ్రీకృష్ణుడు అర్జునుడికి లాస్ట్లో చెప్పే మాట ఏంటంటే, ఒక అత్యంత రహస్యమైనటువంటిది నీకు చెప్పాను, గుహ్యాత్ గుహ్యతరమయ విమృశ్యైత దశేషేణ యథేచ్ఛసి తథాకురు ఇతితే జ్ఞానమాఖ్యాతాం గుహ్యాత్ గుహ్యతరమయ. అత్యంత సీక్రెట్ నీకు చెప్పాను, విమృశ్యైత దశేషేణ యథేచ్ఛసి తథాకురు. 10 రకాలుగా ఆలోచించి నీకేం నచ్చితే. అవును, గౌతమ బుద్ధుడు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను. అన్ని 10 రకాలు ఆలోచించి చేసుకోండి. మీకు ఆయన చెప్పాడు, ఈయన చెప్పాడు, సలహాలు విని నిర్ణయం తీసుకోండి. కృష్ణుడు తను చెప్పిందే నేను చెప్పానని నువ్వు మాత్రం చేయిద్దన్నాడు. ఎక్కడుంటుంది ఇలాంటి మతం? దీన్ని ఏదో ఇది హైలైట్ చేసుకోవాలి కానీ మనం, వాళ్ళు ఇలాగండి వాళ్ళు ఇలాగండి, మన దేశం అంతా మారిపోతుందండి, వాళ్ళు వచ్చి కోసేస్తారండి. ఎన్నేళ్ళు లేదు, ఎప్పటి నుంచి ఉంది ఇది? దీన్ని ఎవడన్నా ఏమన్నా చేయగలిగాడా? మీకు ఇంత విద్వత్తులో మాట్లాడుతున్నారు కదా, వై యూ హ్యావ్ రిటైర్డ్ ఫ్రమ్ పాలిటిక్స్? నేను 60కి రిటైర్ అయిపోవాలని అనుకున్నాను. ఓకే, 60 దాటిన తర్వాత జనరేషన్ గ్యాప్ వచ్చేస్తుంది. పాలిటిక్స్లో ఉండకపోయినా యూ కెన్ టేకప్ టీచింగ్ పీపుల్. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత నేను ఎక్కువగా నోరు బారేసుకోవటం మొదలెట్టాను. ఓకే, అందరితో మీరు మాట్లాడమంటే మీరు ఏమడితే చెప్తున్నాను. ఇది కొంతమంది నచ్చచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. ఇప్పుడైతే నన్ను ఎవరో తప్పు మాట్లాడే ఉన్నాం, లేదు నా ఇష్టం వచ్చింది మాట్లాడనే అని. ఇగో ఇది భగవద్గీత కూడా చెప్తున్నాం, ఇది ఎవరో చదవరు కాబట్టి ఓహో ఇలా ఉందేమో అనుకుని. కరెక్ట్ కరెక్ట్. తెలుగు సాహిత్యం గురించి హూ ఆర్ యువర్ ఫేవరెట్ రైటర్స్ అంటూ ఉన్నారా, లేకపోతే ఓన్లీ రచనలు లైక్ చేస్తారా, రైటర్స్ ఉన్నారా? అంటే నాకు పెద్ద సాహిత్యంలో పెద్ద పెద్ద వాళ్ళు రాసిన పెద్ద అర్థం అవ్వండి. విశ్వనాథ్ సత్యనారాయణ గారు అలాంటివి నాకు అర్థం చదవలేకపోయాను. శ్రీశ్రీ వరకు వచ్చేటప్పటికి కొంచెం అర్థమవుతుంది, ఆ రిధమ్ రైమ్ ఉంటుంది కాబట్టి అర్థమవుతుంది. మీది చార్ని చదివాను ఆల్మోస్ట్. నాకు మీరు ఎప్పుడు బాగా నచ్చారంటే అప్పటికి ఇంకా మీరు తులసిదళం రాసి ఉండరు, పర్ణశాల ఋషి చెంగలో పోదండ మిస్ట్ అని ఒక కథ చదివాను. మిస్ట్ కథ ఇది నేనే అనుకున్నాను, చదువుతుంటే నేనే అనిపించింది నా కథ ఇదని. చాలా బాగా రాశారు అది, అది నా లైఫ్లో మర్చిపోలేను మిస్ట్ కథ. చాలాసార్లు కోట్ చేస్తుంటాను, ప్రతి వాడికి ఎక్స్పీరియన్స్ అవుతుంది అది. ఆ ఇన్హిబిషన్ పోవటానికి చాలా బాగా రాశారు మిస్ట్ అనే కథ. అక్కడి నుంచి నేను ఈయన ఎవరో అప్పుడు మీరు కొత్త రైటర్ అయి ఉంటారు. అవును, చాలా కొత్త. ఆ తర్వాత నుంచి అంటే తులసిదళం తర్వాత యువర్ బికమ్ ఏ సెలబ్రిటీ. సో మీవి అన్నీ ఆల్మోస్ట్ అన్నీ చదివాను. ఇంకా నాకు తెలుగులో బాగా నచ్చేవారంటే పతంజలి గారిది ఒకటి బాగా నచ్చుతుందండి, పొలిటికల్ సెటైర్ రాస్తాడు కాబట్టి. ముళ్ళపూడి వెంకటరమణ గారు పొలిటికల్ చాలా బాగా రాస్తాడు. అసలు బాపు గారి సినిమాలు అన్నీ పొలిటికల్ సినిమాలే. ఆయన ఏదో రామాయణం అది ఇది అనుకుంటారు కానీ అందు వెనకాల పాలిటిక్స్ చాలా ఎక్కువ ఉంటున్నాయి. ఇవన్నీ చిన్నప్పుడు మొత్తానికి చదవడం, ఈ కథలు చదవడం అవి నా మీద చాలా ఉంది ప్రభావం. ఇప్పుడు ప్రస్తుతం లాస్ట్ బట్ వన్ ప్రశ్న, ఒక మా సినిమాలో ఒక డైలాగ్ రాశానండి, స్త్రీతో పురుషుడికి జీవితం ఎంత అలుగుపోయిందంటే, అన్ని పేర్లు స్త్రీవే, పుట్టినప్పుడు జనని మాతృశ్రీ, చదువుకుంటే విద్య, పెరిగితే సరస్వతి, పెళ్లి చేస్తే అన్నపూర్ణ, భోజనం పెడితే అదే అన్నపూర్ణ, గౌరీ, ఇలా రకరకాలుగా అలుగుపోయిన స్త్రీని పురుషుడు మొదటి నుంచి తొక్కేసే ఉంచాడు. ఇప్పుడు జరుగుతున్న పరిణామంలో నేను పురుషుడితో ఈక్వల్ అవ్వాలి అని చెప్పి పబ్లిక్ వెళ్ళటం, మందు కొట్టడం ఇవన్నీ కాకపోతే ఐఎమ్ నాట్ ఈక్వల్ టు ఏ మేల్ అనే ఫీలింగ్ ఈ మధ్య యూత్లో ఎక్కువ చూస్తున్నాం మేము. స్త్రీ యొక్క ఆరోగ్యం పురుషుల ఆరోగ్యం అంత గొప్పది కాదండి నాకు తెలిసినంతలో, ఈ ప్రసవాలు ఇది అంత. ఈజ్ ఇట్ కరెక్ట్ పాలసీ? హౌ కెన్ వీ కర్బిట్? వీ కెనాట్ కర్బిట్ అకార్డింగ్ టు మీ. ఇది ఇలా నడవలసిందేనా కొంతకాలం? ఇది వెస్ట్రన్ దాన్ని ఇమిటేషన్ అండి, అంతే తప్ప వెస్ట్రన్ ఇప్పుడంతా కూడా మనకి అమెరికా అనేది స్వర్గం అయిపోయింది. అమెరికా ఎలాగోలా వెళ్ళిపోవాలి, అమెరికా కాకపోతే ఇంకో ఎనీ వైట్ కంట్రీ వెళ్ళిపోతే అక్కడ వాళ్ళు మనం మనవాళ్ళు కూడా అక్కడ ఉన్నాడు అనేటప్పటికి వాడు ఒక లెవెల్లో ఉన్నాడని మనం అనుకుంటూ ఉంటాం. ఇది ఒక అన్నిట్లో వచ్చేసింది, అన్ని ఫీల్డ్లో వచ్చేసింది. ఇది ఒక ఆడవాళ్ళకి సంబంధించిందే కాదు, కానీ నేను అనుకుంటాను సమ్హౌ విమెన్ని ఇంకా ఇప్పటికి కూడా ఆడ మగ తేడాలో ఆడవాళ్ళు అలాగే తల్లి అలాగే చూస్తుంది, తండ్రి అలాగే చూస్తున్నాడు, ఎక్కడో మనది మిస్ అయింది.
మన కల్చర్ కాదేమో అనుకుంటాను నేను. మన కల్చర్ కాదేమో, ఇది వెస్టర్న్ కల్చర్లో, వెస్టర్న్లో ఏదో ఆడవాళ్ళకి ఎక్కువ ఇస్తున్నారని అనుకోకండి. అక్కడ కూడా భర్త భార్యను కొట్టడం ఇవన్నీ అన్ని దేశాల్లోనూ ఉన్నాయి, ఎందుకంటే ఫిజికల్గా స్ట్రాంగ్ కాబట్టి. ఇంకా ఇండియాలోనే తక్కువేమో అనుకుంటాం, ఇండియాలో మిడిల్ క్లాస్లో అట్లీస్ట్ మన లెవెల్ ఆఫ్ ఫ్యామిలీస్లో. అవును, బట్ ఎందుకో అసలు ఆడపిల్ల పుట్టింది అనగానే ఈవేళకి కూడా అయ్యో ఆడపిల్ల అని కొంతమంది పైకి అనేస్తారు, కొంతమంది పైకి అనరు. ఎందుకు అది అలా ఉండిపోయింది నాకు అర్థం అది. ఎందుకంటే ఈవేళ చూసుకుంటే ఆడపిల్లలు ఫ్యామిలీకి చేస్తున్నంతగా మగపిల్లలు చేయలేకపోతున్నారు. డెఫినెట్గా ఆడపిల్ల ఉన్నటువంటి తండ్రులే సుఖపడుతున్నారు. నాకు ఒక్కరితే ఆడపిల్ల, నాకు హ్యాపీగా ఉంది. ఎందుకు ఇది ఎందుకు ఇది అవ్వట్లేదు, కల్టివేట్ అయ్యి అందరిలో కూడా రావట్లేదు. నెక్స్ట్ సంపాదన చూస్తే ఆడవాళ్ళకి వచ్చినంత స్పీడ్గా ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మగవాళ్ళకి రావట్లేదు. పోనీ ఆడవాళ్ళు ఓన్లీ సాఫ్ట్వేర్కే సూట్ అవుతారండి, ఇంకెందుకు పని చేయరండి అంటే విమానాలు నడుపుతున్నారు. ఇక నిన్న మొన్న ఎవరో అంతరిక్షంలోకి వెళ్ళి వచ్చింది అమ్మాయి, ఇది ఉంది, మేము కూడా పైకి వెళ్ళి ఒకసారి తిరిగి రావాలని అని అన్ని రకాలుగాను రాగలిగారు. కానీ ఎక్కడో కల్చరల్ దీంట్లో మాత్రం మన కల్చర్లో సమాన స్థాయికి కానీ లేకపోతే కనీసం ఒక 10 పాయింట్ల కిందకి కూడా రాలేకపోతున్నారు. 100 పాయింట్ల తేడాలోనే ఉన్నారు. ఇంకా ఇది నా బుర్రకు సరిపోదు, నేను అంత తెలివైన వాడిని కాదు. మీలాంటి వాళ్ళు రాసేవాళ్ళు వీళ్ళు ఎక్కువ ఆలోచిస్తారు కాబట్టి ఆలోచించే వాళ్ళు దీనికి ఎలాగ రెమెడీ, ఏం చేస్తే ఈ పార్షియాలిటీ తగ్గించగలం. ఒకటే అని ఎప్పుడూ అవ్వదు, ఆడ మగ ఒకటే అని చాలా తప్పండి. కానీ డెఫినెట్గా ఆడపిల్ల పుడితే ఎందుకు ఆడవాలి, ఎందుకు బాధపడాలి? వీళ్ళ వరకట్నాలు ఏం లేవు, పిల్ల బాగా సంపాదించుకుంటే వాడు పరిగెత్తుకు వస్తాడు. ఇంకా ఎందుకు ఆ ఫ్యామిలీలో అది పోలేదు? పోతున్నాయో మీరు అన్నట్టు ఈ రేషియోస్ బాగా పెరుగు తగ్గిపోయింది కదా, లేడీస్ జనరేషన్ పుట్టుకలు తగ్గిపోయినాయి కదా. ఓ ఆడపిల్లకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అనేటప్పటికి అది ఓ భయపడిపోయి తెలిసిపోతుందేమో, ఎక్కడ తెలిసిపోతుందో అన్నట్టుగా భయపడిపోయి ఉండాలి. మగాడికి 4 గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ తండ్రి గర్వంగా చెప్పుకుంటాడు మా ఆవిడ బయటికి వెళ్ళాడంటే అందరూ ఆడాలందరూ వెనకాల పడతారని. ఇది ఎప్పుడు పోతుంది అసలు, ఎందుకు వస్తుంది ఇది, ఏమిటి, వాట్ ఈస్ రాంగ్? ఏరియా సెక్షువల్ అట్రాక్షన్ ఉండే ఏజ్లో ఆడపిల్లకి ఉంటుంది, మగపిల్లడికి ఉంటాడు ఉంటుంది. మీరు ఒక సినిమా తీసేద్దాం ఏదో అనుకున్నట్టు గుర్తు నాకు, ఏమైంది అది? నేను పొలిటికల్ సెటైర్ ఒకటి చేయాలనేటువంటి కోరిక చాలా, పత్రికాధిపతి సంథింగ్ సంథింగ్ యూఆర్ టెలింగ్ మీ స్టోరీ అంతా ఉంది నా దగ్గర, స్క్రిప్ట్ కూడా ఉంది. తీసేవాడు ఉండాలి కదా, డబ్బులు కావాలిగా. ఇప్పుడేదో ఓటీటీలు వచ్చాయి చాలా చౌక అయిపోతున్నాను. అయితే ఇప్పుడు నాకు వయసు కూడా అయిపోయింది. మీరు డైరెక్షన్ చేద్దామని కాదుగా, మనం చెప్పే స్టోరీ వాడు తీయాలిగా. అవును, చేస్తారు. తీసేవాడు దొరకాలి కదా, తీసేవాడికి. ఇప్పుడు ఎవడైనా పెద్దవాడితో పెట్టుకుంటే వాళ్ళు అయిపోతుందని వాడికి భయం ఉంటుందిగా. ఇప్పుడు మనం తీసేది డెఫినెట్గా కాంట్రవర్షియల్ అవుతుంది, కాంట్రవర్షియల్ అవడానికే తీస్తాం. అవును, అయితే ఎవరినో ఎవరు ఫ్యూచర్ అయితే దట్ ఈస్ ద ఓన్లీ ప్రాబ్లమ్ దేర్ ఆర్. మా వాడే తెస్తాడు, మా కెమెరామనే తెస్తాడు, వాడికి డైరెక్షన్ చేయాలని చాలా కోరిక. అంటే ఇప్పుడు మనం చెప్పింది ఆకలి మనసులో ఒకటి ఉంటుంది, అది చెప్పింది అతనికి అలా ఎక్కాలి కదా. ఎందుకంటే విజువల్ ఇది కదా, ఇది మీరు కథ అయితే నేను చెప్పిన దానికి దగ్గరగా రాసేయగలరు. ఒక్కోసారి నేను చెప్పిన దానికన్నా బాగుండి నాకే అనిపిస్తుంది, నేను ఇంత బాగా చెప్పానని. కానీ సినిమా తీయడం విజువల్లోకి వచ్చేటప్పటికి నాకు అస్సలు ఎక్స్పీరియన్స్ లేదు. సినిమా చూడడం తప్ప ఇంకేమీ ఎక్స్పీరియన్స్ లేదు. సరే, ముక్తాయింపుగా మీరు ఒక ప్రశ్న అడగండి, నన్ను క్లోజ్ చేసేద్దాం. ఎనీ క్వశ్చన్. నేను ఇంటర్వ్యూ చేశాను కదా మిమ్మల్ని. అసలు నాలా అమ్మకుండా ఇంటర్వ్యూ చేయాలనే ఐడియా ఎందుకు వచ్చింది మీకు అసలు? సార్, ఇన్ వాట్ వే? యండమూరి వీరేంద్రనాథ్ ఈజ్ ఏ సెలబ్రిటీ. ఆయన పిలిచి కూర్చోబెట్టి ఇక్కడ ఏమన్నా పెద్దవాడిని ఏమన్నా రాహుల్ గాంధీని చేశానండి, లేకపోతే మా జగన్మోహన్ రెడ్డిని చేశాను, వాడు సీఎం, వీడు పిఎం అవుతాడేమో, లేకపోతే ఇంకోడెవడో మమతా బెనర్జీని కూర్చోబెట్టాను, కేసీఆర్ని కూర్చోబెట్టాను అంటే అర్థమైంది. కానీ ఎవడో అనామకుడు అర్భకుడిని అరుణ్ కుమార్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి అరగంట సేపు టైం వేస్ట్ చేయడం, మీకు ఎందుకు ఇలాంటి ఐడియాలు వస్తాయి? మీరు 4-5 పేర్లు చెప్పారు కదా, ఇప్పుడు వాళ్ళు ఎవరన్నా పార్టీని వదిలేశారా, సిద్ధాంతం నచ్చక వదిలేశారా, నాకు డబ్బులు అక్కర్లేదు బాగుపడాలి జీవితంలో ఆ మనుషులు అందరూ అనే ఫీలింగ్ మైక్లో కాకుండా అంతర్గతంగా వాళ్ళకు ఉందా? మీరు, నేను ఇప్పుడు ఇస్కానికి ఒక పుస్తకం రాస్తున్నాను, దాంట్లో గడ్డి ఇలా వంగి ఉన్నంత మాత్రాన గడ్డి తలకు ఇది తగ్గదు, గడ్డి భోజనం పెడుతుంది మనకి డైలాగ్ ఉంది. అలాగా మీరు అర్భకుడు అనుకోవటం నమ్రత వినయం, అది డిసైడ్ చేసింది మేము, మీకేముందా అనేది డిసైడ్ చేసింది మేము. అలా అని చెప్పి నేను రాహుల్ గాంధీ వస్తే నేను రిజెక్ట్ చేయొచ్చు ఇంటర్వ్యూ చేయడం, నాకేం సంబంధం? రాహుల్ గాంధీ వల్ల నాకేం ఉపయోగం లేదు. మీ సిద్ధాంతాలు నచ్చినాయి, మీరు చెప్తున్నాయి నచ్చినాయి కాబట్టి ఈ సిద్ధాంతాలు ప్రజల్లోకి కొంత వెళ్తే బాగుంటుందేమో అనే ఉద్దేశంతో కూర్చోబెట్టి మాకు మీరు హెల్ప్ చేశారు. నమస్కారం, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.